కాలీఫ్లవర్ కుర్మా. దీంట్లో ములక్కాడ అలాగే కొంచెం శనగలు వేసే చేసే ఈ కుర్మాలో ముందుగా ఒక గిన్నెలో నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో పెద్ద కాలీఫ్లవర్ ముక్కలు అలాగే కొంచెం నిమ్మరసం ఉప్పు వేసి దాన్ని ఉడికించుకోవాలి. ఇలా కొంచెం సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మనం చేసే కూరలో వేసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో నూనె వేసి బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, దాంతోపాటు కొంచెం సోఫ్ కూడా వేసి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉప్పు, పసుపు వేసి అల్లం వెల్లుల్లి ముద్ద, ములక్కాడ ముక్కలు, నానపెట్టిన శనగలు, నీళ్లు పోసి దీన్ని కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లో కారం, ధనియాల పొడి, గరం మసాలా, పుదీనా, టమాటా ముక్కలు, కొంచెం జీడిపప్పు పొడి వేసి మూత పెట్టి మరి కొంచెం సేపు కుక్ అయిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి పేస్ట్, కొన్ని నీళ్లు, అలాగే మనం ముందుగా ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు, తగినంత ఉప్పు అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఉడకనివ్వాలి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసి దీన్ని వేడివేడిగా అన్నంతో వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్నీ మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.